वेलकम बैक टू विमला's व्लॉग्स। నేను మీ విమలాని। ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈ రోజు ఈ పేద చిన్న పిల్లల జీవన విధానం, వారి అలవాట్ల గురించి, మేము చేసిన చిన్న ప్రయత్నం వల్ల వారిలో వచ్చిన మార్పు గురించి ఈ వీడియో లాగ్ అండి। ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్। కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడికైతే వచ్చేసామండి। పాత గుంటూరు ఊరు చివర ఉంటారండి వీళ్ళు। కాయితాలు ఏరుకుంటారు అంటారు కదా, వీళ్ళ వృత్తి వచ్చేసది। అయితే మేము ఇక్కడికి ఒక 10 years బ్యాక్ నుంచే వస్తూ ఉన్నాము। మాకు కుదరకపోతే మా బ్రదర్స్ చాలామంది ఎంత దూరమైనా కానీ సైకిల్ మీద వచ్చేవాళ్ళండి। బీటెక్ ఎంటెక్ ఎంబీబీఎస్ చదివే పిల్లలు అనమాట వాళ్ళు। వీళ్ళ కోసం చాలా కష్టపడ్డారు, కానీ మధ్యలో కరోనా రావడం వల్ల రాలేకపోయాము। ఇప్పుడైతే సడన్గా వచ్చామండి అసలు చూద్దామని। ఎంత చక్కగా వెల్కమ్ చెప్తున్నారో చూడండి। ఇక్కడ ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని ఉన్నారు చూడండి, ఇద్దరు ముగ్గురు। మొన్నటిదాకా వీళ్ళు చిన్నపిల్లలేనండి పాపం। ఈ 3 yearsలో వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు, పెళ్ళైపోయి చంకలో పిల్లల్ని ఎత్తుకొని ఉన్నారు పాపం। హాయ్ చెప్తున్నారు, వీళ్ళ మొహం చూస్తే ఎంత అమాయకంగా క్యూట్గా ఉందో కదండి। ఇప్పుడు వాళ్ళ సంతోషం ఏంటి అంటే, అక్క మనకి ఏదో తెచ్చింది, ఎప్పుడు ఇస్తుందో అని చెప్పి ఎదురు చూస్తున్నారు అన్నమాట పిల్లలు కదండి, ఇంకా అంతే। చూసారా అసలుకి వాళ్ళ పిల్లల జుట్టు చూడండి ఎలా ఉందో ఇప్పుడు, ఇంకా బాగుందండి। చక్క తలస్నానం చేసి ఉన్నారు నీట్గా, కొంచెం లేదంటే అసలుకి ఫస్ట్లో అయితే మేము వచ్చినప్పుడు జుట్టంతా అట్టకట్టుకుపోయి స్నానం చేయకుండా 10 రోజులు మురికిగా ఉన్నారండి అసలు। వీళ్ళని చూస్తేనే ఆ స్మెల్లే మేము భరించలేకపోయాము అనమాట, అంత భయంకరమైన వాసన। కానీ మేము వారం వారం రావాలి, మీకు మంచిగా స్నాక్స్ ఇవ్వాలి, కథలు చెప్పాలి, పాటలు నేర్పించాలి అంటే మీరు స్నానం చేసి రావాలి, రోజు స్నానం చేయాలి, ఉతికిన బట్టలు చిరిగిపోయినవైనా పర్లేదు ఉతికిని వేసుకోండి అని చెప్పామండి। కానీ నెక్స్ట్ వీక్ మేము ఆశ్చర్యపోయాము, అలాగే వచ్చారండి వాళ్ళు భలే నీట్గా చక్కగా। వాళ్ళ ఇంట్లో పౌడర్ లేకపోతే పక్క వాళ్ళ ఇంట్లోది కూడా తీసుకొని వేసుకొని వచ్చారనమాట ఫేస్ అంతా। చూడండి ఈ గుండు పిల్ల ఎంత బాగుందో, వాళ్ళ అక్కే ఎత్తుకుందనమాట పాపం, వాళ్ళ అక్కే చూసుకుంటుందండి। వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఉదయం వెళ్తే ఇంకా సాయంత్రం వస్తారు ఇంటికి, ఇంక ఈ పిల్లే అన్నం కూర పిల్లల్ని చూసుకోవడం అండి, ఇట్లా అందరూ అనమాట। చూసారు అలా అరుస్తున్నారు, ఈ అరుపులు తగ్గించడం కూడా చాలా కష్టమైందండి మాకైతే। మరి పాటలన్నీ నేర్చుకుంటారా? రోజు చక్కగా రెడీ అయ్యి వచ్చారండి। ఇంకా వీళ్ళైతే అలవాటు మార్చుకోలేదు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎప్పుడైనా స్నానం చేయించకపోయినా చేయిస్తావా లేదా మమ్మీ అని విసిగిస్తానే ఉంటారంట। ఆరోగ్యంగా ఉండాలి అంటే పరిశుభ్రతే ముఖ్యం కదండి, ఇది మాత్రం వీళ్ళకి మేము నేర్పించాము। కరోనాలో కూడా అసలుకి చాలా ఆరోగ్యంగా ఉన్నారు అందరూ అని చెప్పారు వాళ్ళు, మాకు చాలా హ్యాపీ అనిపించింది మా ప్రయత్నం ఫలించినందుకు। ఇది చూడండి వీళ్ళు చదువుకునే స్కూల్ అండి, ఇక్కడ ఫ్రీగానే వీళ్ళకి చదువు చెప్తారు, చాలామంది వెళ్ళి చదువుకుంటారండి 10th class వరకు కూడా చెప్తారు। వీళ్ళ ఇల్లు అయితే అసలు ఎంత దారుణంగా ఉందో చూడండి పాపం, ఏదో ఒక పైన ఒక రేకేసుకొని మొత్తం పాత బట్టలతో అలా ప్రిపేర్ చేసుకొని అందులో ఉంటున్నారు అసలు, చాలా పరిస్థితి దారుణంగా ఉందండి। నేను చక్కగా పాటలు చూడండి అలా ఎగురుతా పాడుతూ ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు। వాళ్ళ మొహంలో సంతోషం చిరునవ్వు చూస్తేనే మాకు చాలా ఆనందం అనిపించిందండి। దీనివల్ల నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, వీళ్ళ దగ్గరికి ఎవరు రారు కదా, నీట్గా ఉండరు, మురికిగా ఉన్నారు అని, కానీ ఇలాంటి వాళ్ళలోనే మార్పు తీసుకురావాలి అని చెప్పేసి మేము ప్రయత్నించాము। దానివల్ల మా యొక్క ప్రయత్నం ఫలించింది అదండి నేను చెప్పాలనుకుంటున్నాను। పరిశుభ్రంగా ఉండటం అనేది ఫస్ట్ మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి, మన ఇల్లు మన పరిసరాలు మన పిల్లలు ఇలా ఇంకా మొత్తం అన్నమాట. అప్పుడు మన ఫ్యామిలీ అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఆ పిల్లల్లో ఒక అమ్మాయి వాళ్ళ మదర్ అన్నమాట ఈవిడ. పాపం రోడ్డు కాలో పక్కన కూర్చొని కర్రీ చేసుకుంటుంది, ఎగ్ కర్రీ. సండే కదండి అందుకని కోడిగుడ్లది కూర వండుకుంటున్నాను అని చెప్పింది. ఆవిడ హ్యాండిక్యాప్డ్ అండి పాపం. ఆ రోడ్డు పక్కన కాలో పక్కనే కూర్చొని వండుకుంటున్నారు. కానీ వాళ్ళ ఫేస్లో చిరునవ్వు చూడండి అట్లా ఉందో, ఏం లేకపోయినా కానీ వాళ్ళు ఎంత ప్యూర్గా నవ్వుతున్నారు అసలుకి, మంచి చిరునవ్వు. అసలు నా వెనకాల చూడండి ఎట్లా పడుతున్నారు, ఒక రాజకీయ నాయకుడు వెళ్తూ ఉంటే వెనకాల జనాలు ఎట్లా వెనకాల వస్తూ ఉంటారో అట్లా నా వెనకాల పడుతున్నారు అనమాట. వీళ్ళు స్నాక్స్ కోసం అండి, మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఈ స్కూల్ గురించి ఇందాక నేను చూపించాను కదా, ఈ రోజు వెళ్ళండి తప్పకుండా. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ అడుగుతాను మీరు ఈ వారం అంతా వెళ్ళారో లేదో అని చెప్పి చెప్తున్నాను. మేము వెళ్తాం అక్క అని మాత్రం బాగా పెద్దగా చెప్తున్నారండి. ఇంకా నా వెనకాల పడొస్తున్నారు వీళ్ళు మాత్రం, ఎటు వెళ్తే అటండి. ఈ అమ్మాయి కూడా మా స్టూడెంట్ అనమాట, ఎల్లో కలర్ చున్నీ వేసుకొని ఉంది చూడండి. ఈ అమ్మాయి మా స్టూడెంట్, అది వాళ్ళ ఇల్లు. అక్క మా ఇల్లు చూతురుగాని రండి అంటుంది. ఎందుకు కాదనాలే అని చెప్పి నేను చూశానండి. వాళ్ళ తాతయ్యో ఎవరో పాపం పడుకుని ఉన్నారు. 2 డేక్షాలు ఉన్నాయి, మొత్తం పాత గుడ్డలు తప్ప ఇంట్లో ఏమి లేవండి. అసలు మీకు చూపిద్దామంటే లైట్ లేదు, దానివల్ల మనకి క్లియర్గా అయితే కనిపించలేదు. మీకు చూపిద్దామంటే ఇంకా పెద్దయన ఉన్నాడని చెప్పి నేను లోపలికి వెళ్ళకుండా ఇంకొంతసేపు అట్లా మాట్లాడి వచ్చేసాను. నాకు ఈ యానిమల్స్ పిచ్చి కదండి. ఇక్కడ చిన్న పిల్లి పిల్ల ఒకటి కనిపించింది, ఇంకా దాన్ని ఎత్తుకుందామని కొంతసేపు దాంతో ఆడుకుందామని దాన్ని ఇవ్వమని తీసుకొని కొంతసేపు దాంతో స్పెండ్ చేశానండి టైము. అయితే ఆ చిన్న పిల్లకి వాళ్ళ మదర్ చనిపోయిందంట. ఇది వాళ్ళ డాడీ అండి, చూడండి ఎంత బాగుందో బొత్తుగా. వాళ్ళ డాడీకి చూడండి ముద్దు పెడుతుంది. అసలు ఈ చిన్నది మామూలుది కాదు. కొంతసేపు వాటితో ఆడుకున్నానండి సరదాగా. ఆవిడైతే ఎగ్ అది కూర అయిపోయిందండి భోంచేయండి అది ఇది అంటుంది అనమాట. వాళ్ళే పాపం కొంచెం వండుకున్నారు, ఇంకా మనం తింటే ఏముందండి వాళ్ళ పరిస్థితి. మా దగ్గర ఏం తింటారులే వీళ్ళు అనుకోకుండా నేను నెక్స్ట్ టైము తింటానులే ఏం పర్వాలేదు అన్నానండి. ఇంకా పిల్లలందరికీ స్నాక్స్ అన్నీ ఇచ్చేసాను, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇంకా నేను కూడా వెళ్దామని బయలుదేరాను. ఇంకా కొన్ని బనానాస్ అయితే మిగిలిపోయినాయి, ఇంకా అవి ఇంటికి ఎందుకు తీసుకెళ్ళడం అని ఆ పిల్లల వాళ్ళ మదరు వీళ్ళు ఉన్నారు కదా బయట అని ఇంకా వీళ్ళకి ఇచ్చేసానండి. మిగిలినవన్నీ వాళ్ళందరికీ కొన్ని కొన్ని ఇచ్చేసాను. రండి రండి మీరు ప్రతి వారం అని అడుగుతున్నారనమాట వాళ్ళ పేరెంట్స్ కొంతమంది. ఇంతేనండి, ఇంకా నేను ఓకే అని చెప్పాను. అందరూ నాకు బాయ్ చెప్పారు, నేను బయలుదేరి వెళ్ళిపోయానండి. ఇది లాగ్ అండి, ఇది మీకు నచ్చిందా? ఈ చిన్నపిల్లల స్వీట్ హార్ట్స్ అండి వీళ్ళు, అందుకే వీళ్ళకి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి మేము వీళ్ళ కోసం ఇలా కొంచెం కష్టపడి చేస్తూ ఉన్నాము. ఓకే నా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.